నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో అడసిమిల్లి శ్రీనివాస్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అడసిమిల్లి శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు అని అంటే డెఫినెట్గా అదొక కీలకమైనటువంటి అంశం. కీలకమైనటువంటి అంశాన్ని చాలా సరళంగా అందరికీ అర్థమయ్యేలా వివరించే విధంగా అడసిమిల్లి గారి విశ్లేషణలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఉదయం పవన్ కళ్యాణ్ గణతంత్ర వేడుకలు ముగించుకున్న తర్వాత పార్టీ శ్రేణులతో మాట్లాడినటువంటి మాటలని ఉదయం నుంచి రకరకాల విశ్లేషణలతో మొత్తం అంతా తెలుగు ప్రపంచంలో ఒక రకమైన సందిగ్ధాన్ని నెలకొల్పున్నారు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కేవలం ఆ 3 నిమిషాలు మాట్లాడిన దాన్ని మాత్రమే జనాలంతా చర్చిస్తూ ఉన్నారు. కానీ అర్ధగంట సేపు మాట్లాడిన దాని గురించి కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. అడసిమిల్లి శ్రీనివాస్ గారు, నమస్కారం సార్, స్వాగతం. నమస్కారం అండి. సార్, ఉదయం నుంచి రకరకాల చర్చలు, అంటే నేను కాస్త లేటుగా చేయడానికి కారణం కూడా ఏంటంటే అసలు ఏం జరుగుతుంది, అవుట్పుట్ ఏం బయటకు వస్తుందని ఎదురు చూసాను ఇప్పటివరకు. కానీ ఇప్పటివరకు అదే కన్ఫ్యూజ్డ్ చర్చలే నడుస్తూ ఉన్నాయి. మీకున్న క్లారిటీ ఏంటి? పవన్ కళ్యాణ్ మాట్లాడిన అంశాల మీద, టికెట్లు ప్రకటించడం మీద, చంద్రబాబు మీద, లోకేష్ మీద మాట్లాడినటువంటి అంశాల మీద, లేకపోతే పార్టీ మీద ఒత్తిడి ఉంది అని చెప్పినటువంటి అంశాల మీద మీ వ్యూ ఏంటి? ఇప్పుడు గోపి గారు నమస్కారం. మరి పవన్ కళ్యాణ్ గారు కేడర్ కోణంలో మనం మాట్లాడతాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తలు, వాళ్ళ కేడరు, వాళ్ళ లీడర్లు, ఒక రకంగా ఒక సామాజిక వర్గం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, లేదా ఎవరితోన్నా పొత్తులు పెట్టుకుంటే పవర్ షేరింగ్ కావాలి, గణనీయమైన సీట్లు కావాలి, ఇది వాళ్ళ అంచనాలో, వాళ్ళ కోరిక. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఎక్కువ సీట్లు తీసుకుని పోటీ చేస్తే, కొంచెం ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే రేపొద్దున పవర్ షేరింగ్కి, బార్గెనింగ్ కెపాసిటీ ఉంటుందని అదొక ఆశ. ఎమ్మెల్యే ఏడుకొండల సినిమాలో ఒక ఎమ్మెల్యే గెలిస్తే ముఖ్యమంత్రి అయిపోయినట్టు. ఇలాగ వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ ఆకాంక్ష ఉంటుంది. అదే పవన్ కళ్యాణ్ గారి దగ్గర వ్యక్తపరిచినట్టుగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. టీడీపీ 2 పొత్తులో ఉండగా పొత్తు ధర్మాన్ని మరి పాటించాలి కదా, వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు. మరి మా పొత్తు పాటించాలి కదా అండి, మరి పొత్తు ధర్మం మనకు చెప్పారా ఏంటి అని అడిగితే, వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకు ఉండే ఒత్తిళ్ళు, వాళ్ళకు ఉండే పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి, కాబట్టి మనకుండే పరిస్థితులు మనకు ఉంటాయి, కాబట్టి మనం కూడా 2 26 6 అనేటువంటిది, 6 అనేటువంటిది 6RRR లాగా కొంచెం క్యాచీగా ఉంటుంది, కాబట్టి రాజనారం, రాజోలు ఈ 2 మనం కూడా ప్రకటిద్దాం అని చెప్పేసి చెప్పాడు. వాళ్ళు అందరూ ఉత్సాహంగా వాళ్ళని ఉత్సాహపరిచాడు. తర్వాత ఆయనే ఏం చెప్పారంటే, మీరు నన్ను గెలిపించుంటే, లేదా 30-40 సీట్లు గెలిపించుంటే నేను గత ఎన్నికల్లో మనం స్ట్రాంగ్ పొజిషన్లో ఉందాం, ముఖ్యమంత్రి కూడా డిమాండ్ చేసే స్థితిలో ఉందాం అని గతంలో చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు చెప్పాడు ఇంకోసారి, కనీసం నన్ను కూడా గెలిపించలేదే, ఆఖరి నన్ను కూడా గెలిపించలేదు. మీరు నన్ను కూడా గెలిపించకుండా సీఎం గట్ట కావాలని అడితే ప్రయోజనం ఏమంటుంది గతంలో అన్నాడు, ఇప్పుడు అన్నాడు. అంటే ఆయన హితవు చెప్పాడు. అంటే పేక సన్నం, ఆశ లావు లాంటి మాటలు మనం మాట్లాడకూడదు, మనం కూడా సంయమనం పాటించాలి. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు కాబట్టి, అలాగే లోకేష్ గారు సీఎం వాళ్ళ నాన్నగారే ఉంటాడన్న దాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి, వాళ్ళకి అది అని కొంచెం అనునయంగా వాళ్ళని సమన్వయపరుస్తూ వాళ్ళని అనునయించి వాళ్ళ కేడర్ని సముదాయించాడు. అంతవరకు ఆయన తప్పలేదు. డెఫినెట్గా వాళ్ళ పార్టీ కేడర్, వాళ్ళ పార్టీ సందర్భంగా వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళని మనం ఎవరో తప్పుపడడం లేదు. ఇది ఒక కోణం. ఇక టీడీపీ వైపు నుంచి వస్తే, ఇది జనసేన వైపు నుంచి, తప్పేం లేదు, అలాగే నాయకుడు వాళ్ళ కేటర్ని సముదాయించుకోవటం తప్పలేదని అనుకుంటున్నాను నేను. అనునయంగా వాళ్ళు కన్విన్స్ అయ్యే విధంగా వాళ్ళ నాయకుడు చెప్పుకున్నాడు వాళ్ళకి. అది
ఎందుకంటే రకరకాలుగా ఆయన మీద ఒత్తిడి పెరుగు, ఒత్తిడి ఉంటుంది సహజంగానే. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, ఈ ఒత్తిడి అనే మాట దగ్గరే వచ్చింది. చంద్రబాబు నాయుడికి ఒత్తిడి ఉండడం వల్ల 2 సీట్లు ప్రకటించాడేమో, మనకు కూడా ఒత్తిడి ఉండడం వల్ల 1-2 సీట్లు ప్రకటిద్దాం. ఈ ఒత్తిడి అనే దగ్గరే కాస్త ఏదో ఏదో అక్కడ గోచరిస్తుంది జనాలకి. ఇప్పుడు ఇక్కడ ఈయన ఇక్కడ టీడీపీ కోణంలో చెప్తే, టీడీపీ కోణంలో కూడా దీన్ని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాలంటరీగా తనంతట తాను ప్రకటించేడు పొత్తులు ఉంటాయని, నేను టీడీపీతో కలిసి వెళ్తున్నాను అని. సరే, సాధారణంగా పొత్తులు ఇరు పక్షాల నేతలు కూర్చుని ప్రకటించాలి, ఈయన ఒక్కడే ప్రకటించినా వాళ్ళు సమయమును పాటించారు. ఆయన ఎలా ప్రకటిస్తాడో మేము కూడా చెప్పాలి కదా, ఇలాంటి మాటలు మాట్లాడలేదు వాళ్ళు, మేము మాట్లాడలేదు కదా, ఆయన ప్రకటించాడు, ఆయన ప్రకటించిన దాన్ని మేము ఎండార్స్ చేసాం. ప్రతి చోట కూడా జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుందని చెప్తున్నాం. ప్రతి బ్యానర్ మీద ఒక పక్కన చంద్రబాబు గారు, ఒక పక్కన లోకేష్, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, అలాగే వేదికలు పంచుకుంటున్నాం, కార్యక్రమాలు ఉమ్మడిగా రూపొందిస్తున్నాం, ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాం, సమన్వయ కమిటీలు వేసుకున్నాం. ఇవన్నీ కేడర్ కలిసిమెలిసి పనిచేస్తున్న తరుణంలో ఎన్ని సీట్లు ఎన్ని ఏ సీటు ఎవరికి అనేటువంటిది ఇంకా ప్రకటించబడలేదు. అయినా సరే 175 స్థానాల్లో చాలా బలమైన పార్టీగా గత ఎన్నికల్లో 175 స్థానాలకి పోటీ చేసి 39.8% ఓటింగ్ పొందిన పార్టీగా 2 సీట్లు వాళ్ళు ప్రకటిస్తే పొత్తు ధర్మం అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మీరు 2 చెప్పారు కాబట్టి మీరు 2 చెప్తారంటే వాళ్ళు 50 చెప్తే వీళ్ళు 50 చెప్తారు, ఎక్కడి నుంచి వస్తాయండి సీట్లు? ఇప్పుడు సపోజ్ వాళ్ళు 100 ప్రకటించారు, ఈయన 100 ప్రకటిస్తాడు, ఎక్కడి నుంచి ప్రకటిస్తాడు? ఈ ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళలో వాళ్ళు వేసుకుంటున్నారు, బయటకు వేయకపోయినా వాళ్ళలో వాళ్ళు అనుకుంటారు కదా. సపోజ్ 175 ఉన్నాయండి, వాళ్ళు 2 ప్రకటించారు కాబట్టి వీళ్ళు 2 ప్రకటించారు, వాళ్ళు 100 ప్రకటిస్తే వీళ్ళు ఇంకో 100 ప్రకటిస్తారు, ఎక్కడ ఉన్నాయి సీట్లు? లేవు కదా. కాబట్టి ఇలాగ ఒకళ్ళు ఒకళ్ళు వంతులు వేసుకుని ఆ స్వరం, మీకు ఒత్తిళ్ళు ఉన్నాయి కాబట్టి 2 ప్రకటించారు కాబట్టి మాకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి, మాకు కూడా తప్పని పరిస్థితులు అని ఆయన చెప్పిన విధానం, ఆ స్వరం అభ్యంతరకరం. ఎగ్జాక్ట్లీ, అది అది టీడీపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కేడర్ నాయకులు ఎలాగా సర్దుకుంటారో తెలియదు, ఇప్పుడు నాయకులు అసలు వీళ్ళిద్దరు కలిసి కూర్చునే ఇలా మాట్లాడారేమో కూడా తెలియదు ఎవరికన్నా. ఇది పొత్తుల విషయంలో రాజకీయ నాయకులు అగ్ర నాయకత్వం ఏం మాట్లాడుకున్నారో ఎవరికి తెలియదు, 4 గురికి తప్ప. అవును కదా. కాబట్టి దీని మీద చిలవలో పలవలో సోషల్ మీడియాలో లేకపోతే బయట రాజకీయ వర్గాల్లో ఈ చర్చ రాకూడదు ఈ సందర్భంలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హ్యాండ్స్ అప్ అన్నాడు నేను కాక మొన్న రాత్రి, చేతులెత్తేసాడు, నా పని అయిపోయిందిరా బాబు అనుకున్నప్పుడు నీ పని అయిపోలేదురా అని చెప్పేసి వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే వీళ్ళు ఏ రకంగా పొత్తు ముందుకెళ్తుందని టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ భావన. ఇప్పుడు అతను పని అయిపోయింది, రేపు పొద్దున్న ఖచ్చితంగా వీళ్ళు గవర్నమెంట్ వస్తుంది, అంతా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కింద కనపడుతుంది, మంచి వాతావరణం కనిపిస్తుంది, జనసేనలో కూడా పార్టీలు వచ్చి జాయిన్ అవుతున్నారు, మొన్నటిదాకా ఎవడ జాయిన్ అవ్వలేదు కదా, ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ జాయిన్ అయిపోతే వాళ్ళందరూ వచ్చారు కదా అని చెప్పి సీట్లు అడుగుతాడు ఈయన ఎక్స్ట్రా. ఇలాంటి ఇలాంటి చర్చ వస్తుంది టీడీపీలో, ఇది ఆ పొత్తుకు మంచిది కాదు. అంటే ఇక్కడ ఇంకొక మాట వినిపిస్తున్నది ఏంటంటే, ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే, అలాంటి ఒత్తిడే పవన్ కళ్యాణ్కి ఉంటే, పవన్ కళ్యాణ్ అదేదో కీలకమైనటువంటి భేటీలు ఏర్పరచుకొని చంద్రబాబుతోనో లేకపోతే టీడీపీ నుంచి ఒక టీంని, జనసేన నుంచి ఒక టీం ఫామ్ చేశారు కదా, ఈ టీం చర్చించుకొని లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించుకునే విషయాల్లో ఈ అంశాలన్నీ చర్చించుకొని అక్కడి నుంచి వచ్చి ఆయన బహిర్గతం చేసి ఉంటే బాగుండేదేమో. కానీ ఇట్లా ఓపెన్గా జనసేన నాయకులకి, కార్యకర్తలకు అందరికీ ఇట్లా మీడియాకి ఓపెన్గా చెప్పాల్సిన అవసరం రావడమే ఒక రకంగా చర్చనీయాంశం అయ్యింది, ఇలా చేయకుండా ఉండి ఉండాల్సిందేమో అని కూడా కొంత చర్చ నడుస్తుంది. ఇప్పుడు టీడీపీ వైపు నుంచి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు ఏమన్నారో అదే టీడీపీ వైపు నుంచి వస్తుంది చర్చ.
ఇప్పుడు టీడీపీ వాళ్ళు దీన్ని జీర్ణించుకోలేరండి కంప్లీట్ గా. ఇప్పుడు నేను మాట్లాడితే టీడీపీ వెర్షన్, ముందు జనసేన వెర్షన్ మాట్లాడాను, ఇప్పుడు ఇప్పుడు టీడీపీ వెర్షన్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏమనుకుంటారో, లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు గెలలేకపోయాడు, ఒక సీటు గెలిచారు వీళ్ళు 100 పాతికో 150 పోటీ చేసి, సిపిఐ సిపిఎంఓ బిఎస్పి అందరు కలిసి పోటీ చేసినా కానీ వీళ్ళకి ఏమో ఒక సీటు గెలిచారు, ఆయన కూడా ఓడిపోయాడు. వాళ్ళు ఏం డిక్టేట్ చేస్తారు టర్మ్స్ మాకు అని చెప్పేసి, అయినా సరే మేము ప్రతి దాంట్లో ఆయన భాగస్వామ్యం పొత్తు ధర్మం పాటిస్తున్నాం, అన్నాటిలోనూ ఆయనతో చర్చించే చేస్తాం, ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాం, ఈ విధంగా మాట్లాడొచ్చా ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేటువంటి భావన వాళ్ళ దగ్గర వెక్కపోతుంది. ఇంకోటి అనుమానం వాళ్ళలో లేని అనుమానాన్ని కలిగించాడు ఇది, బీజేపీ పాత్ర ఏమైనా ఉందేమో. ఎందుకంటే నిన్నటిదాకా నితీష్ కుమార్ బీహార్ రాజకీయాలు కనపడుతున్నాయి ఇక్కడ. నిన్నటిదాకా నితీష్ కుమార్ ఇండియా కూటమిలో సడన్ గా బొమ్మ మార్చేసి బీజేపీకి వెళ్ళిపోయాడు. గతంలో బీజేపీని వదిలేసి లలూ ప్రసాద్ యాదవ్ వైపుకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆయన వదిలేసి వీళ్ళకి వచ్చేసాడు. బీజేపీని వదిలి ఆర్జేడీకి వచ్చాడు, ఆర్జేడీని వదిలి ఇప్పుడు మళ్ళీ బీజేపీకి పోయాడు. అసలు ఆ జరగడానికి కారణం ఏంటి? గత బీహార్ ఎన్నికల్లో, గత గత అసెంబ్లీ ఎన్నికల్లో లాల్ పాస్వాన్ గారు అబ్బాయి ఉన్నాడు కదా, రామ్ విలాస్ పాస్వాన్ గారు అబ్బాయి, అతను బీజేపీ నితీష్ పొత్తులో ఉండాలి అప్పుడు, గుర్తుందా మీకు? అవునవునవును, వాళ్ళేగా పొత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఫస్ట్. ఇప్పుడు అక్కడ రెండు కూటములు, అప్పుడు ఇప్పుడు బీజేడి బీజేపీ ఒక కూటమి, లలూ ప్రసాద్ యాదవ్ గారు అబ్బాయి కాంగ్రెస్ ఒక కూటమి, రామ్ విలాస్ పాస్వాన్ గారు అబ్బాయి రెండు కూటముల్లో ఉంటారన్నాడు. అర్థమైంది పాయింట్? ఇప్పుడు జనసేన ఇక్కడ టీడీపీతో పొత్తులో ఉంటుంది, అక్కడ బీజేపీతో కూడా పొత్తులో ఉంటుంది. అంటే టీడీపీ జనసేన ఒకటి, జనసేన బీజేపీ ఒకటి. మీకు అర్థం అవ్వాలంటే అక్కడ 4 పార్టీలు ఉన్నాయని మీకు కన్ఫ్యూజన్. ఇప్పుడు చెప్పాలంటే చూడండి, టీడీపీ జనసేన ఉంటుంది, మేము పొత్తెట్టుకుంటున్నాం, అలాగే నేను బీజేపీతో కూడా ఉంటాను అని చెప్తాడు. అప్పుడు సీట్ల సర్దుబాటు టీడీపీ జనసేన మధ్య సర్దుబాటు అయిందనుకో, జనసేనకు ఒక 25 సీట్లు ఇచ్చారు అనుకోళ్ళు, ఆ 25 సీట్లలో బీజేపీ పోటీ చేయదు, అలాగే జనసేన కూడా బీజేపీ ఉన్న సీట్లో పోటీ చేయదు. అది ఎలా పోటీ చేయరు కదా, అక్కడ టీడీపీ పోటీ చేస్తుంది. ఈ 25 సీట్లు మినహాయించి మిగతా సీట్లలో టీడీపీ పోటీ చేస్తుంది, అక్కడ బీజేపీ ఉంటుంది. జనసేన బీజేపీ పొత్తులో ఉన్నారు కాబట్టి కేడర్కి ఏం నిర్దేశం ఉంటుంది, ఏం సందేశం ఉంటుంది? జనసేన కేడర్ అంతా బీజేపీకి ఏమైనా టీడీపీకి వేయకుండా అలాగే జరిగింది అక్కడ బీహార్ లో. ఓహో, పాస్వాన్ గారు రెండాటిలో ఉన్నాడు అప్పుడు. అప్పుడు ఇంక ఈయన బీజేపీతో నేను ఉండనని చెప్పేసి ఆర్జేడీతో చేరిపోయాడు నితీష్. ఇప్పుడు మళ్ళీ ఇటు వచ్చి ఇంకా గొడవదులండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. అర్థమైంది, అర్థమైంది, క్లియర్ క్లియర్, నాకు అర్థమైంది. అలాంటి ప్రయోగం ఇక్కడ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని నా అనుమానం బీజేపీ వైపు నుంచి. బీజేపీ వైపు నుంచి పైగా మా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు బీజేపీని పెద్ద లెక్కలో తీసుకోకూడదు, వాళ్ళని విమర్శించడం కూడా వేస్ట్ టైం పక్క. వాళ్ళని విధానపరంగా కేంద్రంలో ఉన్నారు, ఇక్కడ అన్యాయం చేస్తున్నారని చెప్పేసి విమర్శించవచ్చు, వాళ్ళతో ఎవరు జత కడితే వాళ్ళని శత్రువుగా చూడొచ్చు, అంతే, అంతవరకే. బీజేపీని ఏమి అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు అదృశ్యంగా. వాళ్ళని మనం ఏమీ మొహమాట లేకుండా విమర్శించవచ్చు, వాళ్ళని వెళ్ళ కలిపి. ఇప్పుడు జనసేనని ఎందుకు వదిలేయారంటే టీడీపీ వాళ్ళు వీళ్ళతో పొత్తులో ఉంటున్నాడు కాబట్టి వదిలేశారు. జనసేన కూడా రేపు పొద్దున్న ఇలాంటి మాటలు మాట్లాడి అతను దూరం అయిపోయాడు అనుకోండి, ఇది అసలు వెర్షన్. అంటే ఏం జరుగుతుంది, ఒకవేళ ఇద్దరి మధ్య విభేదాలు వస్తే ఏం జరుగుతుందో చెప్తున్నాను. జనసేన విడిపోయింది అనుకోండి, వాళ్ళు బీజేపీ కలిసి పోటీ చేయొచ్చు, టీడీపీ వామపక్షాలు కలిసి వచ్చే వాళ్ళతో వాళ్ళు పోటీ చేస్తారు. ఒక పక్కన కాంగ్రెస్ ఉంటుంది, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి, అంటే చతుర్ముఖ పోటీ జరుగుతుంది. ఒకవేళ బీజేపీ జనసేన పోటీ చేస్తే, అంటే ఇది డెఫినెట్గా ఊహే, అతిశయోక్తులు మాట్లాడినట్టే, ఒకవేళ బీజేపీ జనసేన కలిసి పనిచేస్తే పోటీ చేస్తే కాంగ్రెస్ ఏమన్నా టీడీపీతో కలిసి పనిచేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు, వాళ్ళు కలిసి పోటీ చేయరు.
టీడీపీ ఇంకా ఈ వామపక్షాలతో పోద్ది. వామపక్షాలకి కాంగ్రెస్కి పెద్ద వ్యతిరేకమేం లేదు కదా. వ్యతిరేకత లేకపోయినా వాళ్ళు గెలిచి పార్టీతో పోతారు, ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి కదా. వచ్చి చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని. ఓకే ఇప్పుడు బీజేపీ తోటి ఉన్నా కాంగ్రెస్ తోటి ఉన్నా మేము ఆ మధ్య చెప్పాను కదా మీకు, రాయి కట్టుకుని బావిలో దూకినట్టే అని. కాబట్టి వీళ్ళతో వస్తారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ ఈరోజు రేపో ఢిల్లీకి పోతారు అనే వార్తలు కూడా ఇప్పుడు వినబడతా ఉన్నాయి. అవే వార్తలు మనం బ్రేకింగ్ న్యూస్లుగా చూస్తూ ఉన్నాం. అపాయింట్మెంట్ నడ్డాది అమిత్ షాది అపాయింట్మెంట్ అడిగారు ఆయన, అపాయింట్మెంట్ దొరికితే వెళతారు అనేది కూడా వినబడతా ఉంది. అంటే మీరు మీరు చెప్తున్న అంశానికి సంబంధించి ఏమన్నా మనం గత 2-3 రోజులుగా జరిగిన అంశాలను ఏమన్నా చర్చించుకోవచ్చా? ఏమండి గ్యారంటీగా చర్చించుకుంటారండి. బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎంత పనికిరానితనంగా అయిపోతాడో, ఇంతకు చేతగానితనంగా చేతులు ఎత్తేస్తాడో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఏమైనా కొద్దిగా సాయం చేస్తే ఏదైనా ఒడ్డున పడతాడేమో అని చూసారు వాళ్ళు. ఆ సాయం చేయటం అంటే ఏంటంటే వాళ్ళు వచ్చి టీడీపీతో ఉండటం వల్ల టీడీపీకి దరిద్రం పట్టుకుని ఓడిపోతే అతను గెలుతాడేమో అని ఆలోచన అవుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడో, మీరు ఎవరు ఏం చేసినా కానీ నా పని అయిపోయింది, నేను చేతులు ఎత్తే నేను ఓడిపోను బాబు అంటున్నాడు. అప్పుడు వాళ్ళు ఆలోచన మార్చుకుంటున్నారు. అందుకనే ఈ మాటలు ఇవాళ ఎలా మాట్లాడాడేమో అని మల్లాటి వాళ్ళు విశ్లేషణ చేస్తున్నాం. టీడీపీ వెర్షన్ చెప్పం, జనసేన వెర్షన్ చెప్పం, ఇది మన వెర్షన్. అంటే వాస్తవానికి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ ఇది రాజకీయాలు ఎలాగే చర్చించుకుంటారండి, ఊహాగానాలు అండి. ఒకసారి కొంతమంది ఊహలో కరెక్ట్ అయ్యి వాళ్ళ అంచనాలు కరెక్ట్ అయితే నేను చెప్పుకున్నాను చూడండి, కాంగ్రెస్ నెగ్గిందని అలా చెప్పుకుంటారు కొన్నాళ్ళ పాటు ఏంటండి. కాబట్టి ఒకవేళ బీజేపీ జనసేన కలిసి పోటీ చేసి వాళ్ళ ఉద్దేశం, దాని ఉద్దేశం ఏంటంటే ఓట్లు చీలిపోతాయి, జగన్ నెగ్గించాలని వాళ్ళకి విపరీతమైన కాంక్ష. ఆ పొంగతనాల్లో వాటా తీసుకోవచ్చు, చెప్పినట్టు పడి ఉంటాడో, ఇలాంటివన్నీ రకరకాలు ఉన్నాయి కారణాలు. కారణాలు లేకపోక కాదు, అంచేత వాళ్ళు వాళ్ళకుంటే ఇది వాళ్ళకుంటుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు నిరికిచ్చేసారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎంత జరిగినా కానీ ఇంకా బీజేపీతో ఉన్నాడంటే ఆయన ఆయన్ని కూడా అనుమానించాలి మనం. ఇప్పుడంటే రేపు ఉదయం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కావాలి, కేంద్రంతో సహకారం కావాలి, ఎన్నాళ్ళ సహకారం, ఇప్పుడు సహకారం లేదా, జగన్మోహన్ రెడ్డి సహకారం లేదా, ఏం చేశాడు, బోడం తప్పులు ఇప్పించాడు ఏం చేశాడు, అంతకుముందు టీడీపీతో లేదా వాళ్ళు ఏం చేశారు. కాబట్టి అవన్నీ చెప్పకూడదు వీళ్ళు, సహకారం, కేంద్ర సహకారం, పెట్టుబడులు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఒక చర్చకైతే అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఇవ్వటం చేసిన తప్పు. వాతావరణం బాగున్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా, ఇప్పటి వరకు అన్ని కూడా చాలా స్మూత్ గా నడుతున్నాయి అన్నీ. స్మూత్ గా నడిచేటప్పుడు స్మూత్ గా నడవటం ఏంటో అన్నట్టుగా ఆయన అలాగా దీనికి కావాలని పంపు చేయటం ఆయనకు నష్టం. ఇంకోటి ఏంటంటే ఈయన బీజేపీతో వెళ్ళాడు అనుకోండి, జనసేన బీజేపీ పొత్తాను కానీ రేపటి నుంచి ఆయన ఆ పార్టీలో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఆగిపోతారు. అంతే కదా, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఏం చేస్తారండి, మా ఇంటికాడ వద్దంటున్నారండి అని చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ టికెట్లు ఆస్పిరెంట్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు జనసేన టీడీపీ పొత్తు ఉంది కాబట్టి 25 వచ్చినా, 30 వచ్చినా, 20 వచ్చినా, 25 వచ్చినా, ఎన్ని సీట్లు వచ్చినా కానీ మనం 10 15 గెలుస్తామన్న గ్యారంటీ ఉంది. ఆ గ్యారంటీ లేదని 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టరు. దానికి కూడా వేరే రకంగా నిధులు అరేంజ్ చేసి ఓట్లు చేల్చడానికి మాత్రమే ఉపయోగపడతారు వాళ్ళు. ఇది కథలో అంత సన్నాసులు ఏం కాదండి. మంచి మడత కాజా తిన్న తర్వాత వాళ్ళు కూడా స్పృహలోకి వచ్చారు. ఎవడు గెలుస్తాడో, ఎవడ వల్ల రాష్ట్రం బాగుపడతో, ఎవడ వల్ల దోలు తీరిపోయిందో తెలుసు కాబట్టి. అవును, నా మాట అన్నాడు పవన్ కళ్యాణ్ కూడా, ఆ మాట అన్నాడు ఇందాక మాట్లాడుతూ కూడా, పరిస్థితుల్ని అంచనా వేసుకునే నేను ఈ నిర్ణయానికి వచ్చానని కూడా అన్నాడు, పొత్తులో వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చానన్నాడు. ఆయన పొత్తులు గట్ట లేకుండా బీజేపీతో వెళ్దాం, లేకపోతే బీజేపీ టీడీపీని ఎలాగైనా కలుపుదాం, ఇలాంటి ఒక దారి తప్పి కానీ ఇన్నాళ్ళు ఆయన ఆలోచన విధానం దారి తప్పడం అనుకోండి, ఆయనకి తీరని నష్టం జరుగుద్ది. ఆయనకే ఆయనకే కాకుండా ఆయన నమ్ముకున్న పార్టీ కేడర్ కూడా చాలా నష్టం జరుగుద్ది. అలాగే రేపు టీడీపీ ఇప్పుడు గెలిచిపోయింది అనుకోండి, ఆయన అవసరం లేకుండా ఆయన విడిగా పోటీ చేసిన తర్వాత కూడా టీడీపీ ఎడ్జ్ బాగుంది, ఎందుకంటే ప్రజలందరూ కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల్లో జగన్ గారు కావాలనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎంత ఇమేజ్ ఉందో అప్పుడు ఉంది కదా, మరి ఎందుకు వెళ్ళలేకపోయాడు, ఇప్పుడు అదే జరుగుద్ది. కాబట్టి ఇంకా ఆయన భవిష్యత్తులో ఆయన పార్టీ ఉనికి కష్టం అవుతుంది. ఇది ఫైనల్ గా
రైట్ సార్, థ్యాంక్ యూ.